హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసి కరోనా వైరస్ ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న సమస్య కరోనా చైనాలో మొదలైన ఈ మహమ్మారి మొత్తం ప్రపంచాన్నే గడగల్లాడిస్తుందండి రెండు వేల ఇరవై సంవత్సరం వస్తూనే ఈ మహమ్మారి వందల మంది ప్రాణాలని పొట్టన పెట్టుకుంది అటువంటి ప్రమాదకరమైన కరోనా వైరస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ విత్ ఎఫెక్టివ్ టిప్స్తో సహా నేను మీ ముందుకు వచ్చాను ఇప్పటికే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వారికి తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను ఈ కరోనా వైరస్ మొదటగా చైనాలోని వుహాన్ మార్కెట్ నుండి స్ప్రెడ్ అయిందండి కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్థం రాజులు తలపైన ధరిస్తారు కదండి అదే కిరీటం ఈ వైరస్ని మైక్రోస్కోప్తో చూసినప్పుడు అది కిరీటం ఆకారంలో కనిపిస్తుంది అందుకే దానికి ఆ పేరు పెట్టారన్నమాట ఈ కరోనా వైరస్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి ఆరు దశల్లో రూపాంతరం చెంది ఇప్పుడు ఏడవ రకం నోవెల్ కరోనా వైరస్గా మారి వ్యాప్తి చెందుతుందండి ఈ వ్యాధి మొదటగా జంతువుల్లో వచ్చేది ఆ వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందగా ఇప్పుడు మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది కరోనా వైరస్ కణాలు చాలా పెద్దవి ఇవి సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల మైక్రో సైజ్లో ఉంటాయి కాబట్టి ఈ వైరస్ గాలిలో ఎక్కువసేపు ఉండలేదు అట్ ద సేమ్ టైం గాలి ద్వారా ఈ వైరస్ వ్యాపించదు కేవలం ఈ వైరస్ సోకిన వ్యక్తి నోటి నుండి ముక్కు నుండి తుమ్మినప్పుడు దగ్గినప్పుడు చిన్ని చిన్ని తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది అవి ఎక్కువ దూరం ప్రయాణించలేవు ఆ వ్యక్తి నుండి కేవలం మూడు అడుగుల దూరం మాత్రమే ప్రయాణించగలవు ఒక్కసారి బాడీలోకి ఈ వైరస్ ఎంటర్ అయితే వ్యాధి లక్షణాలు కనిపించడానికి రెండు నుండి పద్నాలుగు రోజులు పడుతుంది దీనినే ఇన్క్రిమేషన్ పీరియడ్ అంటారు దోమల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందదండి ఈ వైరస్ ఉన్న వ్యక్తిని దోమ కుట్టి అదే దోమ మనల్ని వచ్చి కుట్టినా మనకి ఈ వైరస్ రాదన్నమాట కరోనా వైరస్ చాలా తొందరగా ఒకరి నుండి మరొకరి వ్యాపించగలదు అంతే వేగంగా వ్యక్తి ఆరోగ్యాన్ని దెబ్బతీయగలదు ఈ వ్యాధి సోకిన వ్యక్తికి మొదట జలుబు వస్తుంది తర్వాత కొద్దిగా జ్వరం వస్తుంది తర్వాత ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వచ్చి ఊపిరి సరిగా ఆడదు తర్వాత క్రమేణా ఊపిరితిత్తులు దెబ్బతింటాయి తర్వాత కిడ్నీలు ఫెయిల్ అవుతాయి చివరిగా ఈ ప్రాబ్లమ్స్తో మనిషి చనిపోతాడు ఈ కరోనా వైరస్ ఎక్కువగా అవయవాల మార్పిడి చేయించుకున్న వారిలో క్యాన్సర్ ఎయిడ్స్ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారిలో వృద్ధులలో రోగ శక్తి బలహీనంగా ఉన్న శరీరాల్లో ఈజీగా డెవలప్ అవుతుందండి అదేవిధంగా ఈ వైరస్ ని సైంటిస్టులు పరీక్షించి ఇది న్యాచురల్గా జంతువుల నుంచి వచ్చిన వైరస్గా గుర్తించారు ఈ వైరస్ గబ్బిలాల లాలాజలం నుంచి వచ్చి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ఈ కరోనా వైరస్ బట్టల మీద తొమ్మిది గంటలు ఏదైనా లోహపు ఉపరితలం మీద ఐ మీన్ మెటల్ గ్లాస్ ప్లాస్టిక్ వస్తువులపై పన్నెండు గంటలు చేతులపై పది నిమిషాలు మాత్రమే ఉంటుందండి అందుకే స్పిరిట్ ఆధారిత శానిటైజర్ని ఎప్పుడూ మీ వెంటే ఉంచుకోవడం మంచిది అలాగే ఈ వైరస్ నివారించడానికి ఎటువంటి వ్యాక్సిన్లు కానీ మందులు కానీ ఇంకా కనిపెట్టబడలేదండి వరల్డ్ బెస్ట్ సైంటిస్టులు ఈ పనిలోనే సీరియస్గా ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇక ఈ వ్యాక్సిన్లు మందుల కోసం పక్కన పెడితే ఈ వైరస్ మనకి సోకకుండా ఉండడం అనేది కొంతవరకు మన చేతుల్లోనే ఉందండి మన చేతుల్లోనే ఉండడం అంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా కొన్ని టిప్స్ని ఫాలో అవ్వడం ద్వారా మనం మ్యాక్సిమం కరోనా వైరస్కి దూరంగా ఉండొచ్చండి అటువంటి ఎఫెక్టివ్ టెన్ టిప్స్ని ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను టిప్ నెంబర్ వన్ కుదిరినన్ని సార్లు ఒక పని చేసే ముందు చేసిన తర్వాత సబ్బుతో కానీ హ్యాండ్ వాష్తో కానీ ట్వంటీ సెకండ్స్ పాటు మీ చేతుల్ని శుభ్రపరచుకోండి టిప్ నెంబర్ టూ అమెరికన్ అసోసియేషన్ సర్వే ప్రకారం చిన్నపిల్లలు పంతొమ్మిది సంవత్సరాల లోపు టీనేజర్స్లో కరోనా వైరస్ బారిన పడిన వారి శాతం తక్కువే అని తేల్చారు పిల్లల్లో వ్యాధి నిరోధకత శక్తి ఎక్కువగా ఉండడమే దీనికి కారణం అని చెప్పారు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్ తొందరగా ప్రవేశిస్తుంది కాబట్టి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి గాను నిమ్మకాయ కమల లాంటి సిట్రస్ జాతి ఫ్రూట్స్ని తీసుకోండి వాటిలో విటమిన్ సి ఉంటుంది విటమిన్ సి ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి పాలల్లో పసుపు వేసి తాగడం వేడి నీటిలో పసుపు వేసి నోటిని పుక్కలించటం అల్లం వెల్లుల్లి మిరియాలు సొం వంటి వాటిని మన ఫుడ్లో తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది పండ్లు కూరగాయలు ఆకుకూరలు పప్పులు తినాలి వేడి నీటిలో ఉప్పును వేసి పుక్కలించాలి ఇలాంటివి చేయటం వల్ల ఇలాంటి ఫుడ్ తినటం వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటాం ఈ వైరస్ని ఎదుర్కోగల శక్తిని పెంచుకుంటాం అంతేకాని ఈ ఫుడ్ తినడం వల్ల మీకు ఈ వైరస్ సోకదు అసలు రాదు అని కాదండి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఈ వ్యాధి సోకకుండా ఉండాలంటే మనం అన్ని వైపుల నుంచి ప్రికాషన్స్ తీసుకోవాలండి ఫుడ్ పరంగా కూడా కొన్ని పాటించాలి టిప్ నంబర్ త్రీ మంచినీళ్ళు ఎక్కువగా త్రాగుతూ ఉండాలండి ముఖ్యంగా వేడి నీళ్లు తాగడం చాలా మంచిది ఎండలో నిలబడ్డం వంటివి చేస్తూ ఉండాలి టిప్ నెంబర్ ఫోర్ కొన్నాళ్ళు చల్లని పదార్థాలకి దూరంగా ఉండాలి చల్లని ప్రదేశాలలో తిరగకూడదు ఎందుకంటే చల్లని ప్రదేశాలలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది చల్లని పదార్థాల మీద కూడా ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది ఏసీల వాడకం తగ్గించాలి ఫ్రిజ్లలో పెట్టిన వస్తువులు తినడం కూడా తగ్గించాలి టిప్ నెంబర్ ఫైవ్ మీ చేతుల్ని కళ్ళు ముక్కు నోటికి దూరంగా ఉంచండి ఎవరికైనా జలుబు దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే మ్యాక్సిమం మూడు అడుగుల దూరంలో ఉండండి లేదా వారి నోటి నుండి వచ్చే తుంపర్లు మీ మీద పడకుండా జాగ్రత్త పడండి ఒకవేళ మీకు జలుబు దగ్గు ఉన్నట్లయితే ఇతరులకి అంటకుండా ముఖానికి మాస్కులు ధరించండి మీ దగ్గర మాస్కులు అవైలబుల్గా లేనట్లయితే కనీసం తుమ్మినప్పుడు తగ్గినప్పుడు కచ్చీఫ్ని అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి మీకు జలుబు పొడి దగ్గు జ్వరం అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి టిప్ నంబర్ సిక్స్ తెలిసిన వారు ఆప్తులు కనిపిస్తే వారికి షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేయండి టిప్ నెంబర్ సెవెన్ పబ్లిక్ ప్లేసెస్లో అనవసరంగా వేటిని ముట్టుకోకుండా ఉంటేనే మంచిది కొన్ని రోజుల పాటు జనసందోహం ఉన్న ప్రాంతాలకు వెళ్ళకపోవడమే మంచిది బయట ప్రయాణాలు మానుకుంటే బెటర్ టిప్ నెంబర్ ఎయిట్ మీ ఇంటిని చుట్టుపక్కల ఉండే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచండి తగ్గినప్పుడు తుమ్మినప్పుడు మీ అరచేతిని కాకుండా మోచేతిని అడ్డం పెట్టుకొని తుమ్మండి టిప్ నెంబర్ నైన్ ప్రస్తుత రోజులను బట్టి పెంపుడు జంతువులను తాకకుండా దూరంగా ఉండండి బయట నుండి ఇంటికి రాగానే కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని బట్టలు మార్చుకున్న తరువాతే మిగిలిన పని చేయండి టిప్ నెంబర్ టెన్ వీలైనంత వరకు నాన్ వెజ్ని అవాయిడ్ చేయండి ఒకవేళ తినాలనిపిస్తే మాత్రం మాంసాన్ని బాగా ఉడికించి మాత్రమే తినాలి బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని హాట్గా ఉన్నప్పుడే తినండి వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని నమ్మద్దు నిజమేంతో తెలియకుండా ఫార్వర్డ్ చేయద్దు అదేవిధంగా రీసెంట్గా మార్చ్ ఇరవై రెండున గవర్నమెంట్ నిర్వహించిన జనతా కర్ఫ్యూని మొత్తం యావత్ దేశ ప్రజలు విజయవంతంగా ఎంతో క్రమశిక్షణతో ఫాలో అయ్యాము అలాగే జనతా కర్ఫ్యూకి పాటించినట్లే ప్రతి ఒక్కరూ మరొక పది రోజులు పాటిస్తే ఆపద నుంచి బయటపడినట్లే మనం ఎంత సంపాదించినా మనం మన కుటుంబాలు లేకుంటే ఏం చేసుకుంటాం ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఈ వ్యాధి నూట ముప్పై ఎనిమిది దేశాలకు వ్యాపించి అక్కడ ఎంతో మంది ప్రాణాలను తీసేసింది ఇప్పుడు ఈ మహమ్మారి ఇండియాలో కూడా ప్రవేశించింది దీనిని మనం లాక్డౌన్ ద్వారానే నివారించగలం అదేవిధంగా కరోనా వైరస్ మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు అప్డేట్స్ని తప్పకుండా పాటిద్దాం స్వీయ క్రమశిక్షణతో మనల్ని మనం కాపాడుకుంటూ మన కుటుంబాలని మన దేశాన్ని కూడా దీని బారి నుండి కాపాడుదాం మన ప్రభుత్వం కూడా మనల్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంది ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న పౌరుడిగా మనం నిరూపించుకుందాం ఈ పరిస్థితుల్ని మనం భయపడకుండా చాలా ధైర్యంగా ఎదుర్కోవాలి నువ్వు బతకడానికి తోటివారికి బ్రతికే అవకాశం ఇవ్వడానికి ఈ వైరస్ అంతమయ్యే వరకు స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిందే ఓకే ఫ్రెండ్స్ మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన సలహాలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్